పీసీఓడి కదా, పీసీఓడి అంటే ఫాల్స్ ఈ పార్టికల్స్. ఇప్పుడు ప్రతి పార్టికల్ లైఫ్ ఎగ్ లాగా బయట రిలీజ్ అవుతుంది, మనకి ఎగ్ లాగా రిలీజ్ అయ్యి మన ఫుడ్లో ఉంచి కొంత పార్ట్ని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎగ్ లాగా రిలీజ్ చేసి ఆ పార్టికల్ తీసుకొచ్చి బొట్లో ఇక్కడ పెట్టి దాన్ని రిలీజ్ చేస్తుంది. ప్రాసెస్ అయితే ప్రాసెస్ అవుతుంది, పిల్ అవుతుంది, లేకపోతే అది రిలీజ్ అవుతుంది. నెలకు ఒకసారి ఆ ప్రాసెస్ పెట్టారు. అక్కడికి చేరే కణాలు ఏముంటాయి, పార్టికల్స్ ఎగ్ ఉంటుంది, లైఫ్ని ఇవ్వగలిగిన రీప్రొడక్టివ్ పార్టికల్స్ అక్కడికి వస్తాయి. మనకి ఇప్పుడు మన ఫుడ్ ప్రాసెస్ అయ్యేది ఎప్పుడు, అన్నం రసం, రసము కండ, కండ ఒక పార్ట్, ఫ్యాట్, ఫ్యాట్ నవ్వు, నవ్వు బోను, బోన్ బోన్ మ్యారో, బోన్ మ్యారోకి వచ్చినాకనే రెడ్ పార్టికల్స్ వైట్ వైట్ రెడ్ వైట్ పార్టికల్స్, తర్వాత స్పర్ము, ఓవరి, హార్మోన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యేది లాస్ట్కి ప్రాసెస్ అయిన తర్వాత. ఆ ప్రాసెస్ అయినవి ఇప్పుడు హెయిర్ అయితే హెయిర్కి వెళ్తుంది, నెయిల్ అయితే నెయిల్కి వెళ్తుంది, ఈ లోపల స్కిన్ అయితే ఇటు వెళ్తుంది, అటు అయితే అటు వెళ్తుంది, మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. ఎన్ని కణాలు దేనికి ఎలా తయారు చేయాలి అని మొత్తం ముందు 15 సంవత్సరాలు పెరిగిన తర్వాత, తర్వాత ఫుడ్ ప్రాసెస్ అయ్యి మన పార్టికల్ ప్రకారం వస్తుంది. ఆ తర్వాత పెరగరు, గ్రోతింగ్ లావ్ అన్న అవుతారు, సన్ను అన్న అవుతారు. ఒక ఆర్గన్ స్ట్రక్చర్ తీసుకోలేదు, ఆ స్ట్రక్చర్నే పైకి కిందకి యూటిలైజ్ చేసుకుంటుంది. సో ఆ స్ట్రక్చర్లో కావాల్సినవి మన 15 ఏళ్ళ తర్వాత యూట్రస్ పార్టికల్స్, ఎగ్, స్పర్మ్, ఓవరి పార్టికల్స్ ఈ ఇది తీసుకుంటుంది. మనకి స్కిన్కి స్కిన్ పార్టికల్ వెళ్ళినప్పుడు ఈ పార్టికల్కి ఈ బ్లడ్ ద్వారా ఇక్కడికి వస్తాయి. కాకపోతే మనం తినే ఆహారం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ ఉంది, ఎగ్గే ఉంది, ఈ టమాటా ఉంది, ఇంకోటి ఉన్నాయి. ఇవి పిల్ల ఏదైతే ఆ గింజ పిల్లనివ్వదు, గింజ మొలక అవ్వదు, ఎగ్ పిల్లనివ్వదు, అవన్నీ ఫాల్స్ పార్టికల్స్. దాని క్రోమోజోమ్ కట్ చేస్తారు కాబట్టి అవి లోపలికి వెళ్ళిన ఎగ్ రిప్రొడక్టివ్ నేచర్ లేకుండా డమ్మీ సెల్స్ వెనక్కి వస్తాయి. ఈ పీసీఓడికి ప్రాబ్లం కారణం అండి జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్, ఏదైతే ఎగ్, టమాటో ఆల్రెడీ హైబ్రిడ్ చేస్తారు కదా, హైబ్రిడ్ పిల్ల అయ్యే గుణం ఉండదు కాబట్టి ఆ కణాలు మనకు వచ్చి పిల్లవు. ఓకే, అవి మన బాడీ లాక్కుంటుంది దాన్ని. ఇంకోటి ఏంటంటే ప్రాసెస్డ్ షుగర్, షుగర్ బెల్లం లేకపోతే ఎక్కువ అంటే పంచదార ఉడకబెడతారు బెల్లం అవుతుంది, లేకపోతే రసం ఉడకబెడతారు బెల్లం పంచదార అవుతుంది, అంతవరకు పర్వాలేదు. దాన్ని మళ్ళీ ఎక్కువసార్లు వేడి చేసి స్వీట్లో వేసి మళ్ళీ మరగబెట్టి మళ్ళీ మరగబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాసెస్డ్ షుగర్ కూడా మనకి పీసీఓడికి కారణం. అంటే స్వీట్స్ కానీ అలా స్వీట్ కోవా, కోవాలో షుగర్ మా చాలాసేపు దాన్ని కలిపి చేస్తారు. కోవా కానీ ఇలాంటి ప్రాసెస్డ్ ఎక్కువసార్లు వేడి చేసిన అంటే మాటి మాటికి ఉడికిన షుగరు కూడా పీసీఓడికి కారణం అవుతుంది. ఇలాగా తర్వాత ఏంటంటే ఈ బట్ట ఈ ప్యాడ్స్ పెట్టుకొని తిరగటం వల్ల కూడా, అంటే పనులు అన్ని రెగ్యులర్గా ఏది ఆపకుండా చేయటం వల్ల కూడా అవయవం షింక్ అవుతుంది. అవయవం అంటే అదేంటంటే అప్పుడు కొంచెం దానికి సిగ్గు లజ్జ అనేది వాళ్ళకి ఎందుకుంటే లేడీస్ కంటే అవయవ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ని అది అవమానంగా గురి అవుతుంది. అదేంటి కుసించిపోద్ది. మనం ఏదన్నా ఇప్పుడు చెస్ట్ మీద లేకుండా బయటకు వస్తే మనం ఇట్లా ముడుచుకుంటాం, అవును, దానికి కూడా అది కొంచెం ముడుచుకుపోయి అది కూడా కొంత
ఇబ్బంది పడుతుంది అది ఒకటి కారణం తర్వాత ఏంటంటే ఈ బయట కూర్చోకపోవటం ఈ రోజు పొద్దున్నే మెన్సెస్ అయితే సాయంత్రం స్నానం చేపించి స్కూల్ కు పంపించేస్తున్నాం అంటే ఫస్ట్ టైం అంటారా లేకపోతే నెల నెల అవుతున్న ఫస్ట్ టైం అయితే మీరు మొదట మూడు సార్లు కూడా కంపల్సరీగా త్రీ డేస్ స్నానం చేయకుండా కూర్చోబెట్టా తర్వాత కూడా వాళ్ళు మూడు రోజులు స్నానం చేయకుండా కొంచెం దూరంగానే ఉంటారు మంచిది ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ టైం మెన్సెస్ అయినప్పుడు ఆర్గాన్ అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది ఆర్గాన్ అప్పుడే డెవలప్ అవుతున్నప్పుడు మనం ఒక ఆర్గానిక్ ఉన్న లక్షణం చాలా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ బిడ్డ వచ్చినప్పుడు చాలా అవ్వాలి చిన్న కణంగా ఉన్నప్పుడు ఇలాగ ముడి ఇలాగ ఇవ్వాలి ఇంతదైనప్పుడు అలా దాన్ని కంఫర్టబుల్ పట్టుకొని ఉండాలి ప్లస్ దానికి ఆక్సిజనేషన్ ఫుడ్ సప్లై చేయడానికి హోల్డ్ చేయాలి హోల్డ్ చేయాలంటే ఎంత అది లోవల్ పెరిగితే అంత మన ఆర్గాన్ ఎక్స్పాన్షన్ గురవ్వాలి సో అది తప్పి ఈ మొండితనంతో అది గట్టిగా అయిపోయి అది అప్పుడు గట్టిగా అయిపోయినప్పుడు ఆక్సిజన్ అందక బయటకు వెళ్తుంది లూజ్గా అయిపోయినప్పుడు అది మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతామంటారు అది కంట్రోల్ చేయటం ఆహారం అండి ఏ విధమైన ఆహారం ఇవ్వాలి మనకి మెన్సెస్ అయినప్పుడు ఫస్ట్ టైము వాళ్ళు చిమ్మిడి దొక్కటం మినువులు నువ్వులు కొబ్బరి మంచి అంటే ఎక్కువ మసాలాలు లేకుండా కారాలు లేకుండా ఆహారం మన తీగ కాయగూరలు లాంటివి స్వీటు ఎక్కువ నువ్వుల నూనె అది ఎక్కువ వాడతారు అలాంటి పదార్థాలు వాడినప్పుడు దానికి గట్టితనం వస్తుంది అవయవానికి గట్టితనం రావాలి అందుకే మొత్తం పెరుగుతుంది కాబట్టి పదేళ్ల తర్వాత అప్పుడు ఆ పిల్లలకి మాకైతే మెన్సెస్ అయిన తర్వాత ఫస్ట్ టైం 6 మంత్స్ వరకు కోడి కానీ కోడిగుడ్లు కానీ వేరుశెనగ పప్పు కానీ పెట్టేవాళ్ళు కాదు మసాలాలు కానీ ఘాటు పెట్టకూడదు ఆ ప్రాసెస్ అయ్యేటప్పుడు అది ఒకటి కారణం అండి ఇవాళ రేపు పీసీఓడీలు అంటే అప్పుడు తిన్న ఆహారం సరైనది పెట్టకపోవటం ఈ పిజ్జాలు వీటు ఇవన్నీ తిన్నప్పుడు హీట్కి అది సరైన ప్రాసెస్లో కండ ఏర్పడదు అది పీసీఓడికి కారణమవుతుంది పీసీఓడికి కూడా కారణమవుతుంది తర్వాత పిల్లలు పుట్టకపోవటానికి కూడా మాటి మాటికి ప్రెగ్నెన్సీ పోవటానికి కూడా అది ఒక కారణం అవుతుంది ఆహార పదార్థాలతో పాటుగా ఇంకా పీసీఓడికి ముఖ్యమైన కారణాలు అంటే ఏం చెప్పుకోవచ్చు అంటారు ముఖ్యమైన కారణాలు కొంచెం డ్రెస్సింగ్ అండి ఎక్స్పోజర్ డ్రెస్సింగ్ ఒకటి రెండోది ఆ టైంలో కూడా కొంచెం ఇది కాకుండా ఓవర్గా అంటే మన పనులు కానీ ఇంకా డే టు డే స్ట్రెస్ కానీ ఎక్కువ తీసుకోకూడదు ఆ టైంలో అట్లీస్ట్ కొంచెం రిలాక్స్గా ఉండాలి కంపల్సరీగా డ్రెస్సింగ్కి పీసీఓడికి ఎలా లింక్ ఏంటి పీసీఓడి అంటే చెప్పాను దాన్ని ఒక నేచర్ ఉంటుంది ఎస్ ఆర్గానిక్ ఒక నేచర్ ఉంటుంది ఆ నేచరు సిగ్గు లజ్జ ఇవన్నీ కలిగి ఉంటుంది ఇది ఇవన్నీ కలిగి ఉంటుంది ఎస్ దాన్ని మనం గుర్తించి మనకి మన లజ్జ అనేది దాని నేచర్ బై నేచర్ వచ్చింది లేడీస్కి సిగ్గు అనేది తర్వాత అభిమానం అనేది స్పందించడం అంటే శరీరం కూడా మనకు సిగ్గు రాగానే బుగ్గలు ఏర్పడతాయి అంటారు ఆ స్పందన అనేది కూడా అవయవం దానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో మనం ఏంటంటే కొంచెం వైలెంట్గా ఎలాగంటే ఎలాగ ఉండకుండా ఒబీడియన్స్ ప్లస్ అభిమానం తర్వాత కొంచెం అంటే లజ్జ సిగ్గు ఇవన్నిటిని కూడా మనం దానికి కారణం అది పాడవటానికి కారణాలుగా ఉన్నాయి కాబట్టి సో లేడీస్ సమానత్వం అనేది మర్చిపోయి మనకున్న ఫెసిలిటీస్ సుఖము ఇప్పుడు పిల్లలు పుడతారు వాళ్ళకి పాలిస్తాము లేకపోతే వాళ్ళని పెంచుతాము ఆ సుఖము ఆ లోపల అనుభవిస్తేనే తెలుస్తుంది
మగాళ్ళకి రాదు. అవును, అలాగా మనకి ఉన్న ఈ ఫెసిలిటీని భగవంతుడు ఇచ్చిన ఈ టాలెంట్ వీటిని మనం ఉపయోగించుకో, ఆనందించాలి, సుఖపడాలి. అంతేగాని మెంటల్గా స్ట్రెస్ పెట్టుకోవద్దు. స్ట్రెస్ పెట్టుకున్నా, మెంటల్గా ఈక్వల్ అవ్వాలన్నా, మెంటల్గా ఏదో సాధించాలన్నా అది బయ ఎక్స్టర్నల్ అవుతుంది, కానీ మన లోపల నిద్ర, సుఖము, ఆకలి తీర్చడం ఇవి ఇవ్వదు. పైవాడు ఏ రకమైన మనకి ఇవి ఇచ్చాడు, ఆర్గాన్స్ ఇచ్చారు, ఆర్గాన్స్ ఇవి సుఖాలు మనకి ఒక ఫెసిలిటీ ఏది ఇచ్చాడో దాన్ని ఉపయోగించుకొని మనం సుఖంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు బయట సాధించింది ఏది మనకి నిద్ర ఇవ్వదు, ఆకలి తీర్చదు, సుఖాన్ని ఇవ్వదు. సో ఎందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అవయవం కాబట్టి దాన్ని గుర్తు, దాని నేచర్ తెలుసుకొని మనం బిహేవ్ చేస్తే అది మనకి చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఏదేమైనా పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు మాత్రం జాగ్రత్తలు అయితే, పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత పీరియడ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తర్వాత ఆహారాన్ని కంపల్సరీగా గట్టితనం ఇచ్చే ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఆ టైంలో. అది ఎక్కువ కారాలు, మసాలాలు, హీట్ చేసే పదార్థాలు, అంటే అది వాటర్ బాడీ కాబట్టి మీరు వేడి చేసే పదార్థాలు, యాసిడ్ సైకిల్ ఎక్కువ తింటే అది డ్యామేజ్ అవుతూ ఉంటారు. ఓకే, నేల కూల్గా ఉన్నప్పుడే ఫర్టైల్గా ఉంటుంది, ఎండ వేడైనప్పుడు ఫర్టైలిటీ ఇవ్వలేదు కదా. అందుకని మనం తినే ఆహారంలో వేడి తత్వం ఉండేది తగ్గించి, అంటే యాసిడ్ తత్వం తగ్గించి ఆల్కలైడ్ తత్వాన్ని పెంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.